చొక్కాలు ధరించడం అనేది ఇప్పటి మాట కాదు ఎప్పటి నుంచో వాటిని మనం ధరిస్తున్నాం ఆ మాటకొస్తే అవి అసలు ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకలోకి వచ్చాయో మనకు తెలియదు కానీ ఫ్యాషన్ ప్రపంచంలో అవి చలామణి అవుతూనే ఉన్నాయి ఒకప్పుడంటే వేరే కాని ఇప్పుడు ఆడ మగ ప్రతి ఒక్కరూ షర్ట్స్ ధరిస్తున్నారు అయితే ఇప్పుడు చెప్పబోయేది కూడా షర్ట్స్ కు సంబంధించిన ఓ మ్యాటరే అదేంటంటే మీరెప్పుడైనా చొక్కా వెనుక భాగంలో కాలర్ కింద ఓ ఉచ్చు లాంటి అమెరికను చూసారా చూసే ఉంటారులండి కానీ దాని గురించి తెలిసి ఉండదు ఫోటోలో చూపించాం కదా అదే అసలు ఆ ఉచ్చును షర్ట్ వెనక ఎందుకు పెడతారో తెలుసా దానికి ఓ రీజన్ ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడంటే కబ్బోర్డులు బీర్వాలు హ్యాంగర్లు వంటి వస్తువులు మనకు దుస్తులను తగిలించుకునేందుకు అందుబాటులో ఉన్నాయి కానీ ఒకప్పుడు అసలు ఇవి లేవట ఆ కాలంలో చొక్కాలను కుట్టినప్పుడు అందుకే వాటి వెనుక భాగంలో కాలర్ కిందుగా అలాంటి ఉచ్చును పెట్టేవారట ఆ ఉచ్చు ఉండడం వల్ల ఏ మేకుకో చొక్కాను తగిలించేవారట కానీ ఇప్పుడు రకరకాల హ్యాంగర్లు మనకు అందుబాటు లోకి వచ్చిన ఆ ఉచ్చు అనేది అలాగే కొనసాగుతోంది దీంతో ఇప్పటి వారు అధిక శాతం మంది ఫ్యాషన్ అని భావిస్తున్నారట పంతొమ్మిది వందల అరవైలలో చొక్కాలకు ఇలా ఉచ్చు పెట్టి కుట్టడం ప్రారంభించారట మొదటగా అమెరికాలో ఈ ట్రెండ్ రాగా అనంతరం అది ఇతర దేశాలకు వ్యాపించిందట కాగా ఈ ఉచ్చులను లాకర్ లూప్స్ ఫ్రూట్ లూప్స్ అని కూడా పిలుస్తారట అయితే కొంతమందికి మాత్రం ఇవంటే అస్సలు ఇష్టం ఉండదట అందుకే వారు షర్ట్స్ ను కొన్న వెంటనే వాటిని తీసేస్తారట ఇప్పుడు తెలిసిందా చొక్కా ఉచ్చు వెనుక ఉన్న అసలు కథ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది మన గాసిప్మామ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ గాసిప్మామా ఛానల్ ఆగండి ఆగండి ఇంకో చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ అయ్యాక గంట ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి